ముఖ్యం చెప్పాలంటే స్కూల్ పిల్లలకు మాత్రం సౌకర్యం బలి చేసినాడు. స్కూల్స్ బాగున్నాయి, నీట్నెస్, భోజనాలు, మళ్ళీ పిల్లలకి అమ్మ ఒడి అన్ని ఇస్తున్నారు సార్. అంతవరకు బాగుంది పాపం. ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు అతను పనులు చేయలేదు పిల్లల గురించి మాత్రం. నేను చెప్తాను సార్, మాకేమీ వాళ్ళేం కాదు. పిల్లల సౌకర్యం బాగుంది, ఎందుకంటే పుస్తకాలు తెచ్చేసరికి మా శక్తి లేవు. ఆయన పాటిస్తున్నాడు, అమ్మఒడి ఇస్తున్నాడు పిల్లలకి. ఇప్పుడు చూసుకుంటే ఈ అమ్మఒడిలో కూడా కోత అనేది పెట్టారంట కదా సార్. ఫస్ట్ 15,000 ఇస్తామన్నారు, తర్వాత మళ్ళా స్కూల్ దాని మీద దీని మీద అని చెప్పి మళ్ళా 13,000 అట్లా ఇస్తున్నారు అంటున్నారు. 10,000 రూపాయలు క్లీన్ చేసాను, బాత్రూమ్ క్లీన్ చేసి వస్తున్నారు వస్తున్నారు సార్. ఈ సంక్షేమ పథకాలు అని పెట్టారు కదండి, ఎట్లున్నాయంటారు అవి? పథకాలు కొన్ని వస్తున్నాయి, కొన్ని రావు సార్. అన్ని 5 ఏళ్ళు కరెక్ట్ గా ఉన్నాయి సార్. డబ్బు ఇస్తున్నాడా, మంగళూరుకి ఇస్తున్నాడా, సాగోకి ఇస్తున్నాడా, మళ్ళీ మాకి పింఛన్లు వస్తున్నాడా? ప్రతి ఇంటికి లేచిన ఉదయం 1వ తారీఖు ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్ళిపోతారు. నేను అందుకని ఇంకేముంది సార్, అప్పుడు పింఛన్లు ఏడుస్తా ఉంటారు అందరు ఇంటికి అక్కడ కూర్చొని. మరి ఇప్పుడు చూసుకుంటే సరే, ఈ సంక్షేమ పథకాల్లో కూడా కొంతవరకు కోత అనేది పెడుతున్నారు అంటున్నారు. మరి అంటే ఇప్పుడు చూసుకుంటే ఈ కరెంట్ బిల్స్ ఎక్కువ రావడం వల్ల గానీ, లేదంటే ఒక ప్రాపర్టీ మీద చూడడం గానీ, లేదంటే ఒక వెహికల్ ఉండడం వల్ల కొన్ని పథకాలు అనేది తొలగిస్తున్నారు అంటున్నారు కదా, మరి అది ఎంతవరకు అవసరం అంటారు? అంతే చెప్తుంటారు సార్, మళ్ళీ నాకు కావాల్సింది నీకు చెప్తుంది, నీకు కావాలి చెప్తుంటారు. ఏమో ఇంట్లో ఏమైనా మనం 10 మందికి అన్నం పెట్టే శక్తి ఉండేలేదు ఒక టైంలో. అన్ని పోషించాలంటే ఎట్లేదు సార్, ఏమి లేదు. దేవుడు కూడా చేయలేదు అన్ని పనులు చేయాలంటే కూడా. వాళ్ళ మధ్యలో ఉంటారు కదా సార్, వాలంటీర్ వాళ్ళకి ఏం తేడా ఉంటే మానేస్తారు. ఇంటి పెద్ద ఇల్లు ఉంటుంది కదా, అట్లా అట్లా చెప్పి మానేసుకుంటారు. గతంలో ఇట్లా తీసేసే వాళ్ళు అంటారా? ఏమన్నా ఏం తీసేది? ఈ మాదిరిగానే ఉంటుంది, వాలంటీర్లోనే ఉండేది అంతా. వాళ్ళని పథకాలు కరెక్ట్ గా పంపిస్తారు, ఈ మధ్యలో ఏం చేస్తారు దానికి మాలేనే ఉండదు. ప్రతి లబ్ధిదారునికి అందాలని చెప్పి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు కదా మళ్ళీ. వాలంటీర్లే మళ్ళీ ఊరేం చేయరు మధ్యలో. నీకే నాకు పోటీ ఉంటుంది, నువ్వు తెలుగుదేశం ఉంటావు, కాంగ్రెస్ ఉంటావు చెప్పేది మేము పార్టీలు చూడడం మతాలు చూడాలి చెప్తున్నారు. వాళ్ళని చూడరు, వాళ్ళు అక్కడ ఉంటారు, మేము ఇక్కడ ఉంటాము. అన్ని మన ఆల్ ఇండియా అనంతరం జిల్లా అంతా ఒకటి చూసుకోవాలి. ఎక్కడైతే సార్ మళ్ళీ అంతే మామూలు తిరుగుతూ ఉంటుంది, అయితే ఉంటుంది. చూసుకుంటే మళ్ళీ ఈయన అధికారం లేకొచ్చినా కూడా మద్యపానం అనేది నిషేధం చేస్తున్నాడు కదా, మళ్ళీ ఎంతవరకు అమలైందంటారు? కర్ణాటక పోతుంది సార్ మన డబ్బు అంతా. కర్ణాటక పక్కన బౌండ్ ఉంది, కర్ణాటక మొత్తం వెళ్తా ఉంటే మరి జనాలు తాగే వచ్చే అక్కడే ఎక్కువ పెరుగుతున్నాడు ఇచ్చినాడు. అది లేకుండా బతకలేదు జనాలు. ఒకటి మాత్రం 40 రూపాయలు, ఇక్కడ 150 దానికి దీనికి డిఫరెన్స్ పెద్దగా ఏం లేదు. 10 రూపాయలు ఉండదు అంతే. ఇప్పుడు చూసుకుంటే సార్ మళ్ళా ఇక్కడ వచ్చేసి ఇండ్ల లేని వాళ్ళకి కూడా ఇండ్ల స్థలం ఇచ్చి ఇండ్ల కట్టిస్తామన్నారు. బ్రహ్మాండం చెన్నై ఇచ్చినట్టు సార్. ఇప్పుడు చూసుకుంటే ఒక ఇండ్లు కట్టించుకోవడానికి ఎంత అమౌంట్ అంటే ఇస్తున్నారు? 180,000 కట్టించేస్తున్నారు కదా సార్. కొద్దిగా అన్ని కావాలంటే ఎట్లయితే? అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నా కూడా మళ్ళీ చూసుకుంటే గెలిచేటప్పుడు బీగాలు చేతికి ఇస్తామన్నారు కదండి. కొన్ని అపార్ట్మెంట్ కట్టిస్తున్నారు కదా బీగాలు ఇచ్చేవి, ఆయన కట్టించేస్తున్నారు అపార్ట్మెంట్ లో. కొన్ని మేము కట్టుకుంటామంటే బ్రహ్మాండం కట్టుకునే కంటే ఆ డబ్బులు ఎట్లయితే సార్? వాళ్ళు కొద్దిగా వేసుకుని కట్టిస్తున్నారు. ప్లాట్లు దండిసిన బ్రహ్మాండంగా ఇండ్లన్నీ. మళ్ళీ చూసుకుంటా సార్, గతంలో చంద్రబాబు పాలన చూసినారు, ఈ 4 ఏళ్లలో జగన్ అన్న పాలన చూసినారు, తేడా ఏముందంటారు ఇద్దరికి? జగన్ తేడా లేదు సార్, చంద్రబాబు కూడా చేసినారు కొన్ని పనులు. ఆయన ఈయన అంటే మన ముఖ్యమంత్రి ఇప్పుడు పిల్లలన్న మన ఇండియాలో వచ్చి ఆయన గొప్పగా మంచి పని చేసినారు. పిల్లలు మాత్రం ఎక్సలెంట్, ఎవరికి లేకుండా పాడే పని. స్టూడెంట్స్ మాత్రం బలి చేసినారు. చూసుకుంటా సార్ మరి నెక్స్ట్ వచ్చేసి 2024లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అంటే జగన్ వస్తున్నాడు, చంద్రబాబు వస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు పోటీ వస్తున్నాడు. అంటే అభివృద్ధి కావాలంటే ఎవరెవరు ఉంటారు కదండి, వాళ్ళు ఎవరు అంటారు? రాసి పెట్టింది వాళ్ళు అయితే ఎవరికి మంచి పని చేసింది వాళ్ళకి ఇస్తారు. ఆయన చేసిన పని చూసుకుంటే ఇంకా రావచ్చు. ఇంకా తక్కువ బస్ ఫ్రీ ఇస్తాను, చంద్రబాబు గ్యాస్ ఫ్రీ ఇస్తాను, అవన్నీ చెప్తా ఉంటే జనాలు ఆశపోతుంటారు అంతే కదా. ఇప్పుడు కర్ణాటక ఎందుకు ఏడుస్తూ ఉంటారు? బస్సు ఫ్రీ ఇచ్చినాడు, ఎవరి మీద ఎవరే చచ్చిపోతే ఎట్లా సార్? అంత పద్ధతి కాదు. ఇంకా ఏదో చేయాలి రైతుకి, రుణమాఫీ లేకుంటే సబ్సిడీ ఏమైనా ఇచ్చింటే అవుతుండే. తప్పు సార్ చేశాడు కర్ణాటక కూడా. ఫ్రీ మాత్రం ఎప్పుడు చేయకూడదు సార్, టికెట్ ఉండే తెలియదు. అభివృద్ధి చేయాలి, రైతులు చేయాలి సార్.
రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకి స్థానాలు కూడా వస్తాయంటున్నారు కదా ప్రతిపక్షాలు అంటారు సార్. ఏమో ఎవరు చూసాను సార్, అదే మేము చూస్తాం. న్యూస్ చూసావా? అదే లోపల ఎలక్షన్ టైం మారొచ్చు జనాలు. ఎవరు చంద్రబాబు కావచ్చు, ఎవరు కావచ్చు, అదృష్టం. ఎవరు అదృష్టం? మొహమ్మద్ ఇమ్రాన్. ఏం చేస్తాను? మేము గార్మెంట్స్ వర్కర్. ఎలా ఉంది సార్ బిజినెస్? ఇప్పుడు పర్వాలేదు సార్. గతంలో దానికి ఇప్పుడు పర్వాలేదు. ప్రభుత్వం కానీ సంక్షేమ పథకాలు పెట్టింది, ఎలా ఉన్నాయంటారు సార్? నవరత్న మాకైతే ఇది ఏం మాకైతే ఇది అనుకున్నాం ఏం లేదు సార్. ఎందుకంటే మాకు ఏం రాదు, ఎందుకంటే మాకు ఆస్తిలు అవి ఉన్నాయి కాబట్టి మాకు ఏం ఇయ్యరు. నడుస్తున్నాయి సార్, పర్వాలేదు, బాగుంది. ఇప్పుడు ఈ మధ్య కాలం చూసుకుంటే నిత్యావసర సరుకులు ధరలు కానీ బాగా పెరిగినాయన్నారు సార్. ఇక్కడ వీళ్ళు జగన్ అన్న చేతిలో ఏం లేదు, అది అంత ప్రభుత్వం బీజేపీ ఇది. అది చేంజ్ అయితే ఏమైనా మార్పు వస్తుంది, అక్కడ ప్రభుత్వం చేంజ్ కావాలి. డీజిల్ పెట్రోల్ పెరగడం వల్ల ఇప్పుడు ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది, ఆ ప్రకారం అక్కడ కూడా కాంగ్రెస్ వస్తే మాకు కూడా సౌకర్యాలు. అంటే కేవలం ఇట్లా మనకు పథకాలు ఇచ్చుకుంటే కాదు కదా, అభివృద్ధి అనేది కావాలి. అది డెవలప్మెంట్ లేదు సార్. ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా వస్తే డెవలప్మెంట్ చేస్తే బాగుంది. కానీ ఈ నాలుగేళ్ళు ఏమైనా డెవలప్మెంట్ అయితే అంతే, రోడ్లు అవి ఏం డెవలప్మెంట్ లేదు సార్. రోడ్లు ఏం లేదు, ఏం ఇదే రౌండ్ పథకాలు అవి ఇస్తున్నారు కాబట్టి జనాలు రౌండ్ దానిపైన సంతోషం ఉన్నారు. ఇప్పుడు ఈ స్టోర్లకు ఆటోలు పెట్టారు కదా సార్, అది పథకం మంచిదే అంటారు? ఇంటి ఇంటికి బియ్యం వచ్చి అది ఒక రకం మాకే అయితే మంచిది. ఎందుకంటే సార్ మేము ఊర్లో సరిగ్గా ఉండేలేదు, క్యాంపులు ఎక్కువ పోతుంటాము. ఏమో ఇంటి దగ్గర అది వచ్చే రేషన్ ఇస్తే మాకు కూడా సౌకర్యం. కొన్ని మందికి బాగుంది, కొన్ని మందికి బాగలేదు సార్. ఈ మధ్య కరెంటు బిల్లు కూడా ఎక్కువ వచ్చినాయి అన్నారు. అదే చెప్తున్నాము కదా సార్, అదే అక్కడది అది వీళ్ళ చేతిలో ఏం లేదు, వీళ్ళు చేసేది చేస్తున్నారు సార్. రేపు సెంట్రల్లో చేంజ్ కావాలా సార్? రేపు మళ్ళీ 2024 ఎలక్షన్ జరుగుతాయి, రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే సార్ ఎవరైనా రాని సార్, రాష్ట్రానికి మంచి చేస్తే చాలు. ఎవరైనా రాని వీళ్ళైతే అని చెప్పలేము, ఎవరైనా కానీ జనానికి మంచి చేస్తే చాలు. ఉచిత పథకాలు ఇచ్చుకోకపోతే కాదు సార్, ఎందుకంటే ఇండస్ట్రీస్ రావాలా, కంపెనీలు రావాలి సార్. కంపెనీలు రావాలా? అదే అభివృద్ధి అయితే ఏం లేదు సార్, 50 కంపెనీలు ఇప్పుడు వరకు రాలేదు. ఇప్పుడు వస్తే మేలు సార్, జనాలు అంతా బాగుంటారు, జనాలు సంతోషం. థ్యాంక్ యూ.